భరద్వాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పుడు కన్ఫర్మ్ చేసేశారు. అవును. ఒకవేళ కనుక ముందస్తు ఎన్నికలు జరిగితే చంద్రబాబు గారికి ఈ కేసులో, అంటే ఈ కేసులో జైలు నుంచి తొందరగా బయటికి రాని పరిస్థితి కనుక ఉంటే అసలు ఎవరు సీఎం క్యాండిడేట్గా బయటకు వచ్చి నిలబడే పరిస్థితి ఉంటుంది? అంటే ఇక్కడ చూస్తే లోకేష్ గారి మీద కూడా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి పద్యంలో. అంటే భువనేశ్వరి గారిని పెట్టే అవకాశం ఉంటుందా, లేదా బ్రాహ్మణి గారిని పెట్టే అవకాశం ఉంటుందా, బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారిని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కాదంటే జనసేనతో పొత్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఏమన్నా ఉంటుందా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉండదండి, చాలా క్లియర్గా. అంటే ఇప్పటి వరకు ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లో తన్ని తాను ప్రూవ్ చేసుకునేటువంటి సందర్భం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిచారు, అది కూడా ఓడిపోయారు. వాళ్ళు కోల్పోయారు, ఓడిపోయారు అనుకోకూడదు కానీ కోల్పోయారు అనుకోవాలి. కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి అనేది కాదు, కానీ చంద్రబాబు నాయుడు రాకుండా లోకేష్ కూడా లోపలికి వెళ్ళిపోతే నందమూరి బాలకృష్ణ గారికి ఆల్రెడీ సినిమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ చేయాలి, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. భగవంత్ కేసరి ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఆయన కనీసం ఒక 7-8 రోజులు కేటాయించాల్సిన అవసరం ఉంది అక్కడ. ఓకే. కాబట్టి ఈయనేమో ఇక్కడ బిజీ అయ్యాడు, బిజీ అవుతాను అని చెప్తున్నాడు, ఓదార్పు యాత్ర అన్నాడు. దీంతో అక్కడ టెన్షన్ మొదలైంది. సినిమా దసరాకి అనౌన్స్ చేశారు అది. ఓకే. దసరాకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, కాబట్టి ఈయన వెళ్ళి కంప్లీట్ చేయాలి అది. పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి హడావుడి అయిపోయిన తర్వాత ఆయన షూటింగ్కి వెళ్ళాడు. ఓజీ. షూటింగ్ నుంచే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆయనకి షూటింగ్లో ప్రెజర్ ఉంది, బాలకృష్ణ గారికి ఉంది. తర్వాత బాబీ సినిమా 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ప్రొడ్యూసర్కి కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నారు. ఓకే. కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నారు. అది ఎన్నికల సినిమా కూడా, పొలిటికల్ కంటెంట్తో వస్తున్నటువంటి బాలకృష్ణ సినిమా. ఓకే. అందుకని దాని మీద కసరత్తు జరిగింది. 3 మంత్స్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అదొకటి ఉంది. ఈ 2 ఎన్నికలకు ముందు జరగాలి. ఇది కాకుండా అఖండ పార్ట్ 2 స్క్రిప్ట్తో బోయపాటి రెడీగా ఉన్నాడు అక్కడ. ఇన్ని గందరగోళాల మధ్య ఇది కాకుండా అన్స్టాపబుల్ సీజన్3 ప్రారంభించబోతున్నారు. ఆహా, వాళ్ళు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చి ఇక్కడ రాజకీయాల్లో కూర్చుంటారంటే కుదిరే పని కాదు. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రెజర్ మొదలైంది. హైదరాబాద్లో, ఫిలిం నగర్లో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఓకే. ఆయన ముందు అర్జెంటుగా వచ్చి ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసి దీన్ని సెన్సార్కి పంపించాలి. వచ్చే నెల రిలీజ్ ఉంది. దీని తర్వాత బాబీ కమిట్మెంట్ ఇచ్చేసుకున్నారు, అందరూ డేట్స్ తీసేసుకుని ఉన్నారు. దానికి సంబంధించిన యాక్టివిటీ అంతా రెడీగా ఉంది. ఇది కంప్లీట్ అయిన మరుక్షణం దానికి వెళ్ళాలి ఆయన. ఈ 2 అయ్యేసరికి ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి. బోయపాటి సినిమా ఎన్నికల తర్వాత అనుకున్నప్పటికీ ఈ 2 అయితే కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దీంతోపాటు అరవింద్ గారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అది ఉంది సీజన్3 అన్స్టాపబుల్. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ బాధ్యతలు భుజానేసుకుంటాడని అనుకోవడం లేదు నేను. ఓకే. భువనేశ్వర్ గారికి ఇది చాలా కొత్త బాధ్యత అవుతుంది. ఆవిడకి ఈ ఏజ్లో కొంత ఇబ్బందికరంగా కూడా పరిణమించవచ్చు. 2, ఆవిడ ఏ మేరకు మోటివేట్ చేయగలరు జనాల్ని అనేదానికంటే కూడా ఒక యంగ్ బ్లడ్ అవసరం ఇప్పుడు. నారా బ్రాహ్మణి ఉన్నారు కదా, అంటే టాకెటివ్, అదే మంచి విద్యావేత్త. అదే, అక్కడికే వస్తున్నాను. బ్రాహ్మణికే ఛాన్స్ ఉంది. ఓకే. బ్రాహ్మణికే ఛాన్స్ ఉంది. భువనేశ్వర్ పేరు కూడా ప్రస్తావనకు రావచ్చు, కానీ బ్రాహ్మణికి ఇవ్వటమే జెన్యున్గా ఉంటుంది. అంటే యంగ్ బ్లడ్ అంటే ఇప్పుడు తిరగాలి, కోఆర్డినేట్ చేయగలగాలి. రకరకాల పార్టీలు ఇప్పుడు కలవబోతున్నాయి. ఆ పార్టీతో లెఫ్ట్ కలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ కలవబోతుంది. ఒక కూటమిని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ కూటమిని లీడ్ చేయాల్సిన బాధ్యత బాలకృష్ణ గారి కంటే కూడా బ్రాహ్మణి అయితే బెటర్గా ఉంటుంది. బాలకృష్ణ గారు ప్రచారాన్ని కోఆర్డినేట్ చేయొచ్చు. ఓకే. అంటే బ్రాహ్మణి గారి నాయకత్వంలో ఈ కూటమి ఎటువంటి అసౌకర్యం లేకుండా పనిచేస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా. అంటే పవన్ కళ్యాణ్ సహకరిస్తారు బ్రాహ్మణికే? పవన్ కళ్యాణ్ సహకరిస్తాడు. పవన్ కళ్యాణే కాదు, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్లో కొత్త నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త నాయకత్వం కూడా ఆల్రెడీ
గతంలో చంద్రబాబుతోనూ అలాగే అంటే జయ గౌతమ్ లాంటి వాళ్ళందరూ ఎమర్జ్ అవుతారు. ఇప్పుడు ఎమర్జ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా గతంలో ప్రజారాజ్యంతోనూ తెలుగుదేశం పార్టీతోనూ వీటన్నిటితోనూ మంచి సంబంధాలు ఉన్నవాళ్ళే కాబట్టి వీళ్ళందరూ పైగా యంగ్ బ్లడ్ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఇప్పుడు రాబోతున్నటువంటి లీడర్షిప్ యంగ్ బ్లడ్ కాబట్టి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకని నారా బ్రాహ్మణ్ అయితే కొంత బెటర్ అవుతుంది. దీని పైన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా వీళ్ళిద్దరూ వ్యవహరిస్తే సరిపోతుంది. భువనేశ్వర్ గారు అలాగే బాలకృష్ణ వీళ్ళిద్దరూ క్యాంపెయినర్స్గా ఉంటారు. ఆ రోజున కూడా జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు లీడ్ షర్మిల తీసుకుంది. పార్టీ నాయకత్వంలో ఉండి మిగిలిన వ్యవహారాలన్నీ విజయమ్మ గారు చూశారు. ఆ పోలిక ఇప్పుడు అవసరం ఇక్కడ కూడా. ఓకే, కాబట్టి బ్రాహ్మణికి బాధ్యతలు అప్పచెప్పి ఆవిడ్ని నడిపించి వెనకాల భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు ఉండి కోఆర్డినేట్ చేసుకోవడమే జరగాల్సి ఉంటుంది. ఓకే, అందుకని బ్రాహ్మణికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, భరద్వాజ్ గారు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు అంటే ఈ జనసేన పార్టీని పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఆ జెండాని భుజాన మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే, ఆ భుజాన మోసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉన్నారు అని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు, వాళ్ళకి వాస్తవాలు ఏమిటో తెలుసు. ఓకే, ముందు తమ పార్టీని నిలబెట్టుకోవాలి అంటే ఒక అధికార కూటమిలో ఉన్న పార్టీగా మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం పొందేటువంటి పార్టీగా ఎమర్జ్ అయితే కొన్ని నిర్ణయాలని తను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేయటం ద్వారా తన మీద ఉన్నటువంటి అంటే పరిపాలనా అనుభవం లేదు ఇలాంటి మాటలన్నీ చెరిపేయచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని తెలుగుదేశానికి తోడ్పాటు అందించడంతో పాటు మన పార్టీని బిల్డ్ చేసుకుందాం. కానీ టికెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక తెలుగుదేశం పార్టీతో పొత్తుతో భాగంగా వాళ్ళకి టికెట్లు రాకపోతే వాటి పరిస్థితి ఏంది? టికెట్లు ఆస్పిరెంట్లు గొడవ ఎలాగూ ఉంటుంది. ఆస్పిరెంట్లు గొడవ ఉంటుంది అంటే ఒక 20-25 దాకా కేటాయించే అవకాశం ఉంది అని వినిపిస్తున్న మాట గతంలో. ఓకే, ఇప్పుడు మారుతుందా ఆ సీన్ అనేది చూడాలి. ఓకే, అంటే ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏం? అదే 20-25 అనే ఫిగర్ నడిచింది ఈ మధ్య చర్చ. ఒకవేళ జనసేనకి వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనేది వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు కొత్త పార్టీలు కూడా ఎమర్జ్ అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే కూటమిలోకి వస్తుంది, వచ్చినప్పుడు అక్కడ కూడా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని కూడా. సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, వస్తే వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి. దీంతో పాటు ఇంకా కొంతమంది ఔత్సాహికులు చేరే అవకాశం ఉంది. కుల సంఘాలు వీటిని కూడా కోఆర్డినేట్ చేస్తారు డెఫినెట్గా. గెలుపు కోసం ఒక విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, చంద్రబాబు. కాబట్టి తెలుగుదేశం నుంచి సీట్లు ఆశిస్తున్న చాలామందికి సీట్లు రాకపోవచ్చు. ఓకే, జనసేనకు కాదు ఆ ప్రాబ్లం, టీడీపీకే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ ఆస్పిరెంట్స్ అందరితోనూ మాట్లాడి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేయించి అందరినీ కలుపుకుని ఒక విజయం సాధించాలి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక ఉమ్మడి శత్రువుని జయించడానికి కడుతున్నటువంటి ఐక్య సంఘటనగా యుద్ధతంత్రంగా దీన్ని ఎక్కించగలగాలి. ఎక్కించగలిగితే నిరసనలు ఉండవు. ఆ నిరసనలను కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా ఎవరైతే ఇప్పుడు పార్టీ నాయకత్వ బాధ్యతలు భుజాన వేసుకుంటున్నారో వాళ్ళు నిర్వహించాలి. ఆ నిర్వహణ సామర్థ్యం వాళ్ళల్లో ఉందా లేదా, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి అవతల వాళ్ళకి విషయాన్ని వివరించి కన్విన్స్ చేయగలరా లేదా అనేది కూడా క్రైటీరియాగా మారబోతుంది. కాబట్టి చూడాలి, నిరసన జ్వాలలు ఎక్కువ టీడీపీకే తగిలే అవకాశం ఉంది, జనసేన కన్నా మిగిలిన పార్టీల కన్నా కూడా. ఓకే, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు అనేది చూడాలి. ఓకే, అంటే జగన్ చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడుగా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో భాగమే ఈ అరెస్టులు అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తుంది మనందరికీ తెలిసిందే. ఇదే అంశాన్ని పెట్టుకొని అసెంబ్లీని రద్దు చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటూ కూడా టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేయడం లాంటి పని ఆయన ఇప్పుడు చేయడు. ఒకటి జమిలి ఎన్నికల వైపు ఆయన దృష్టి ఉంది,
బీజేపీ కనుక ఇన్సిస్ట్ చేస్తే జమిలి ఎన్నికలకు వెళ్తున్నాము, డిసెంబర్లో మీరు క్లోజ్ చేసేయండి, ఎన్నికలకు వెళ్దాం అంటే చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఓకే సార్, ఇప్పటి వరకు అంటే రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో నడవలేదు, కానీ సంక్షేమం వైపు మాత్రం ఆంధ్రప్రదేశ్ కడుగు ముందుంది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అని వైసీపీ వర్గాలు కొంతమంది బాహాటంగా ఒప్పుకున్నప్పటికీ, అంటే అంత సంక్షేమం చేసి ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్ళినా కానీ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు పడే ఓట్లు ఏమిటి అనేది చాలా క్లియర్గా విభజన చేసేసుకున్నాడు ఆయన. ఓకే, డిజైన్ చేసుకున్నాడు, దానికి ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వాలంటీర్ల పేరుతో. కాబట్టి ఆ డిజైన్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి కదిలేడు. ఓకే, ఆయన ఏమీ ఆషామాషిగా దిగలేదు. ఇది డిసెంబర్ నుంచి స్క్రీన్ ప్లే జరుగుతున్నటువంటి వ్యవహారం, జనవరి నుంచి వేదిక ఎక్కింది, ఇది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరిగింది. కాబట్టి ఆయన తన ఓట్ బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఇది కొత్త పరిణామం, ఇప్పుడు జరుగుతోంది, ఇప్పుడు జరుగుతున్నది కొత్త పరిణామం. ఈ పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనే దానికి ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి. ఓకే, ఆయన దగ్గర ఆల్రెడీ కొంత ఓట్ బ్యాంక్ ఉంది, అంటే సంక్షేమ పథకాల ద్వారా కొనేసినటువంటి ఓట్లు ఉన్నాయి ఆయన దగ్గర. సంక్షేమ పథకాలు అంటే ఏమిటి? ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనటం, అది విజయవంతంగా చేశారు వాళ్ళు, దాని మీదే బేస్ అయి ఉన్నాడు ఆయన. ఆయన టోటల్గా అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిన వ్యవహారాలన్నీ పక్కన పెట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు దీనికే కేటాయిస్తున్నాడు. ఎవరన్నా రోడ్డు ఎందుకు వేయలేదు అంటే డబ్బులన్నీ మీకే ఇస్తున్నాం కదా, సంక్షేమానికి ఎక్కువ పెద్ద ఎత్తున మేము ఖర్చు చేస్తున్నాం మీకే ఇస్తున్నాం కదా, స్ట్రైట్ అవే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నప్పుడు ఇంకా రోడ్డు వేయటం అనేది ఎలా సాధ్యమవుతుంది అని మాట్లాడితే ప్రజలు సమాధానం చెప్పాలనేది పరిస్థితి ఇప్పుడు. అనేక పథకాలు ఇది కాకుండా ఇంకొక గందరగోళం ఉంది అక్కడ, లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ఉంది ఏపీలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి దృష్టి పెట్టబోయేది దాని మీదే, లిక్కర్ స్కామ్ మీదే. అంటే సాంప్రదాయ కంపెనీలను పక్కకు నెట్టేసి రకరకాల బేవరేజెస్ని పట్టుకొచ్చేసి ఒక గందరగోళం క్రియేట్ చేసి చాలా డబ్బులు స్పిన్ చేసి పక్కనేసారు, ఆ డబ్బులే రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట, కనిపిస్తున్నటువంటి సత్యం కూడా. ఓకే, కాబట్టి ఆ డబ్బులే స్పిన్ అవుతాయి రేపు పొద్దున ఓట్లు కొనడానికి, ఆ డబ్బులే వాడబోతున్నారు వాళ్ళు. దీంతోపాటు ఆల్రెడీ కన్సాలిడేట్ చేసుకున్నటువంటి ఓట్లు, తెలుగుదేశం పార్టీకి సింపతి లేదు కాబట్టి ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి ఓట్లు, తటస్థంగా ఉన్నటువంటి ఓట్లు కూడా తమకే పడే అవకాశం ఉందని నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, కానీ ఇక్కడ కొంత ఈక్వేషన్స్ చెడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మారుతున్నటువంటి జాతీయంగా మారుతున్నటువంటి మార్పులు అంటే బీజేపీ కొంత వీక్ అయింది, బీజేపీకి 10 ఏళ్ల పాలనలో కొంత నెగిటివ్ ఓట్ బ్యాంకు తోడైంది, దాని తాలూకా ప్రభావం కూడా ఏపీ ఎన్నికల మీద కనిపించబోతోంది. ఓకే, అది కాంగ్రెస్ రూపంలోకి మారితే రాహుల్ గాంధీని ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా భావించి మోడీకి ఆ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అయితే అది టీడీపీకి అనుకూలంగా మారితే అప్పుడు సినిమా తేడా పడే అవకాశం ఉంది కదా. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పుడు జగన్ గారి ప్రోగ్రాం అవ్వాలి. అంచేత ప్రస్తుతానికి కనిపిస్తున్న సీన్ అయితే చంద్రబాబుకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ అనుకూలంగా ఉన్నదాన్ని తనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, తను ఎట్లా బెటర్ అవ్వాలి అనేది జగన్ గారు డిజైన్ చేసుకుంటాడు. ఇది ఈ రోజుకి కనిపించిన వార్త. నిజానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెలుగుదేశానికి దగ్గర చేసింది కూడా వాళ్లే, వైసీపీ వాళ్ళే. అవును, వైసీపీ వాళ్ళు పన్నినటువంటి వ్యూహాలు బెడిసికొట్టే ఈ నిలిపి అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు, బీజేపీని కాదని. ఈయన్ని బీజేపీ వైపు డ్రైవ్ చేద్దామనే ప్రయత్నంలో వీళ్ళు దాడి చేస్తే ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇది క్యాడర్ని హర్ట్ చేసింది వీళ్ళ ప్రయత్నాలు. వాళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రెజర్తో ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దీన్ని ఎట్లా, ఈ తప్పుని ఎలా దిద్దుకోవాలి అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు. దీంతోపాటు ఇక్కడ పెరుగుతున్నటువంటి మద్దతు, ఈ మద్దతు మేరకు తాము ఎలా బలపడాలి అనేది చూసుకోవాలి. ఇదంతా ఎలక్షనీరింగ్ ప్రోగ్రామే. ఈ ఎలక్షనీరింగ్ ప్రోగ్రాంలో ఏం చేస్తాడు జగన్ అనేది చూడాలి. ఈ సంక్షేమం ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారు? సంక్షేమం ఉపయోగపడుతుంది అతను, ఆల్రెడీ ఆ మేరకు ఆయన సేఫే. ఇది బలంగా ఉందనే అరెస్ట్కు దిగాడు ఆయన. ఓకే, కానీ బెడిసికొట్టింది. బెడిసికొట్టడం అంటే కనిపిస్తోంది వాతావరణం ఎక్కడ కనిపిస్తోంది మనకి, జాతీయ స్థాయిలో మారినటువంటి పరిస్థితులు.
జనసేన వెళ్ళిపోవటం అనేది ఒక మేజర్ కౌంట్ ఇక్కడ. జనసేనతో పాటు కాంగ్రెస్ కూడా అటు నిలబడితే ఏమిటి పరిస్థితి? ఈరోజు వరకు లేదు కదా అది అనొచ్చు, కానీ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, రేపో ఎల్లుండో ఒక ప్రతినిధి వర్గం వెళ్ళి కలవబోతోంది, కలిసిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది చూడాలి. ఓకే.